జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా అధికారులకు అట్లాగే నియోజకవర్గం సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న అందరి అధికారులకు అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారులందరూ కూడా తెలిసిన విషయమే కాబట్టి నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతున్నది ఈ వీడియోలో ముఖ్య అంశాలు ఏంటంటే సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి ఈ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే ప్రియాంకా గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాలు ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాల్లో అమల్లోకి వచ్చే ఈరోజు ముఖ్యంగా మన సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సోనియా గాంధీ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సోనియా గాంధీ గారికి ఈరోజు ఆమె బర్త్డే సందర్భంలో సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంలో ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా ఈ ఉచిత ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఆడవాళ్ళందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడైనా ఉచితంగా టికెట్ డబ్బులు పెట్టుకోకుండా ఉచితంగా తిరిగే ఒక సౌకర్యం సోనియా గాంధీ గారు ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళలు ఆదరించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇచ్చిన మహిళలకు గిఫ్ట్గా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అది స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఈరోజు బహుశా 1:30 అనుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు లాంచింగ్ చేయడం జరుగుతుంది ఆర్టీసీ. దాంతోపాటు బహుశా ఈరోజు ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన 10 లక్షలది కూడా ఈరోజే ఈరోజే అనుకుంటా అది కూడా. ఇంకా చాలా ఆరుకు సంబంధించింది కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దాని మీద ఒక ప్రకటన తీసుకోవడం జరిగింది, చేస్తున్నాడు స్టెప్ బై స్టెప్. కాబట్టి ఈ సందర్భంలో నేను సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధికారులు ఎంటైర్ ఆల్ డిపార్ట్మెంట్స్ నేను జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, జిల్లా ఎస్పీ గారు కానివ్వండి, మిగతా ఆల్ డిఎస్పీలు సిఏలు ఎంఆర్ఓలు ఆర్డీఓలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు హాస్పిటల్స్ కానివ్వండి సూపరింటెండెంట్స్ కానివ్వండి ఇరిగేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా నేను యాజ్ ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ అధికారం ఉంది కాబట్టి ఆ నియోజకవర్గంలో ప్రస్తుతానికి కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేక నేను సంగారెడ్డికి ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ కూడా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అధికారులందరూ కూడా నేను ఎప్పుడు కూడా ఎందుకంటే కొంత హోందాగా ఉండేటువంటి నాయకుని కొంత ఈ చిల్లర పాలిటిక్స్ చేసే నాయకునుడు జగ్గారెడ్డి కాదు అనేది అధికారులకు తెలుసు, సంగారెడ్డి ప్రజలకు కూడా తెలుసు. నేను ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న అధికారులు తప్పని పరిస్థితులలో జిల్లా మినిస్టర్ అప్పుడు రూలింగ్ పార్టీ జిల్లా మినిస్టర్ హరీష్ రావు ఉండే కాబట్టి అప్పుడు ఆయన ఎక్స్ఎమ్మెల్యే ద్వారానే ఎక్స్ఎమ్మెల్యే పెట్టుకొని ఆయన ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆయనతోటే లాంచింగ్ చేసుకోవడం జరిగింది. కాబట్టే నేను ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఏది ఉన్నా నేను ఎప్పుడు ఒక హోందా కలటువంటి నాయకుడు జగ్గారెడ్డి, ఒక పద్ధతి గల నాయకుడు జగ్గారెడ్డి, ఈ చిన్న వ్యవహారాలు దాంట్లో పోయేటోడు కాదు కాబట్టి నేను ఎప్పుడు కూడా దాని విషయంలో అధికారులను ఎప్పుడు కూడా తప్పు పట్టలేదు. ఎందుకంటే రూలింగ్ పార్టీ చెప్పింది వినాలి కాబట్టి, అంతపూర్తికి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నది, నేను యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి ఇప్పుడు అధికారులందరూ కూడా చాలా స్పష్టంగా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఈ వీడియోని యాజ్ ఎ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా గతంలో 3 సార్లు నేను సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా, కొంత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఓకే అది జరిగిపోయింది. నేను స్పష్టంగా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని సంగారెడ్డిలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ జిల్లా అధికారులకు నియోజకవర్గ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. నా భార్య నిర్మల ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కాబట్టి ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆమెను పిలిపించుకొని లాంచింగ్ ప్రోగ్రామ్ చేసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా అందరు అధికారులకు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఏ అధికారి కూడా, ఎందుకంటే మీ అందరూ కూడా తెలుసు
గతంలో మీరు ఎక్స్ఎంఎల్ఏ ఉన్న వ్యక్తితోటే మీరు అన్ని కార్యక్రమాలు చేసుకున్నారు కానీ నేను ఎప్పుడు అధికారులను తప్పు పట్టలేదు ఎందుకంటే ఒక పద్ధతిగా ఒక హోందాగా ఉన్న నాయకుడు కాబట్టి అట్లా వాళ్ళ తీరు తీరు చిల్లరగా చేసిన కాదు విన్నారా కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ఇది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న అధికారులందరూ కూడా నా భార్య నిర్మలకు మీరు ఇమిడియట్లీ ఈ రోజు లాంచింగ్ ఈ రోజు ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఇప్పుడు హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆరోగ్యశ్రీ నా భార్య నిర్మల మెచ్చుకొని లాంచింగ్ చేసుకోండి ఆర్టీసీ ఆర్ఎం కానివ్వండి లేకపోతే మిగతా ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నా ఈ రోజు నుంచి నా భార్య నిర్మలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆమె అన్నింటిలో వస్తుంది దట్ ఆమె కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కాబట్టి ఆమెని ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇప్పించి ఆమె ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వము ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నింటిలో నిర్మలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్లకు మా పార్టీ ప్రెసిడెంట్లకు యూత్ కాంగ్రెస్ ఎన్ఐసివై మహిళా విభాగం మైనార్టీ విభాగం మా నాయకులందరూ కూడా మీకు అందరికి అందుబాటులో వస్తారు ఈ వీడియోని అందరూ కూడా గమనించి ఈ వీడియోని ఫాలో చేయాలని అధికారులందరూ కూడా చాలా స్పష్టంగా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను దీన్ని అందరూ కూడా ఫాలో కావాలి ఎలాంటి అశ్రద్ధ ఎలాంటి నిర్లక్ష్యము అధికారులు చేయకూడదు ఇది కాంగ్రెస్ పార్టీ వర్క్ చేసినప్పుడు నాకున్న రైట్స్ని ఈ వీడియో ద్వారా నేను రిలీజ్ చేయడం జరుగుతున్నది సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీఎం ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని సంగారెడ్డి నియోజకవర్గ అధికారులందరూ ఫాలో చేయాల్సిందిగా మీ అందరిని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.